బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేడు తుఫాన్గా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ రాత్రి శ్రీలంక తీరాన్ని దాటుతుందని వెల్లడించింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని, చలి తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తెలంగాణలో మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల ముసాయిదా ఈ నెల 8న విడుదల కానుంది. జనవరి 22న తుది జాబితాను విడుదల చేయనున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఎస్కలేటర్ ఏర్పాటు చేయాలని యాడా నిర్ణయించింది. పునర్నిర్మాణం భాగంలో ఆలయానికి ఉత్తర దిశలో బస్సు టెర్మినల్, మినీ పార్కింగ్ నిర్మించనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాలో తొలి విడత సీట్ల భర్తీకి నేటి నుంచి వెబ్ కౌన్సిలింగ్ ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి ఈ నెల 4న సాయంత్రం 7 గంటల వరకు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని యూనివర్సిటీ ప్రకటించింది. అంగారకుడిపై ఆక్సిజన్, హైడ్రోజన్ ఉత్పత్తి చేసే బ్రెయిన్ ఎలక్ట్రోలైజర్ యంత్రాన్ని భారత సంతతి శాస్త్రవేత్త విజయ్ రమణి తయారు చేశారు. దీంతో భూమి నుంచి నీరు, ఇంధనం తీసుకెళ్లే అవసరం ఉండదు. రాష్ట్రంలో యాసంగి పంటలకు ఈ నెల 15 నుంచి నీటిని విడుదల చేసేందుకు నీటిపారుదల శాఖ సిద్ధమవుతుంది. ఈ యాసంగిలో 24.57 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. అగ్రశ్రేణి ఔషధ సంస్థ దివీస్ ల్యాబొరేటరీస్ కాకినాడలో కొత్త యూనిట్ ప్రారంభించనున్నారు. 1500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి యూనిట్ 3 పేరుతో ఒంటి మామిడిలో ఏర్పాటు చేయనున్నారు. నిత్యావసరాల ధరలు చుక్కలంటుతున్న సమయంలో వంట గ్యాస్ ధరలు కూడా పెరిగాయి. ఒక్కో సిలిండర్ పైన 50 రూపాయలు పెంచుతున్నట్టు ఆయా సంస్థలు ప్రకటించాయి.